నేను మీకు ఓపెన్ గానే ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ గానే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మా వాళ్ళ మీద దాడులు చేస్తే నేను మొత్తం రాయలసీమ అంతా అడుగడుగున పర్యటన చేస్తాను, నడుస్తా. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా, ఎవడు మా వాళ్ళ మీద వేట కొడవలతో దాడులు చేస్తాడో నేను చూస్తా. రండి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మీకు తెలియదు, వాడన్నిటికీ సర్వంగా తెగించేసిన వ్యక్తి అండి. ఏమి చిన్న బిడ్డలు ఉన్నారు నాకు, వాళ్ళ బతుకులు ఏమవుతాయి, ఆస్తులు ఏమవుతాయి, అన్ని వదిలేస్తా నేను. బిడ్డలను కూడా వదిలేయగలను సమాజం కోసం గుర్తుపెట్టుకోండి. మీరు వదలగలరా బిడ్డల్ని? చెట్లు నరికేసిన నాయకులను అడుగుతా ఉన్నాను, మీరు వదలగలరా మీ కుటుంబాన్ని దాటి? నేను వదిలేయగలను, నా కుటుంబాన్ని వదిలేసి బయటికి రాగలను. నా కోసం జెండా కట్టిన నా జన సైనికుడికి, మా ఆడపడుచులకి, సొంత రక్తాన్ని కూడా వదిలేసుకోవాలి. మా అన్న నాగబాబుని కూడా నేను వదిలేసుకోగలను చెప్తున్నాను మీకు. ఎంతకాలం పడతావా ఇక్కడ, ఎంతకాలం పడతాం, ఎంతకాలం మీ ఆధిపత్య పోర్లు మీ కింద ఊడిగం చేయాలా మేము? మేమెవరో మనుషులం కాదా? మీకు ఏమనుకుంటారు ఒక్కొక్కళ్ళు వైసీపీ నాయకులు? 151 సీట్లు వచ్చిన తల వీగితే, విర్ర వీగితే తెగించడానికి నేనే సిద్ధంగా ఉన్నాను. మా వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నారు నాకు తెలియదు, నేను సిద్ధంగా ఉన్నాను.